జగన్ మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనతో తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా లీక్ అవడం, ఏ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చించారు, ఎటువంటి హామీతో తిరిగి రాష్ట్రం వస్తున్నారని. ఎందుకంటే కరోనా తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ గడప తొక్కారు కరోనా తర్వాత. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అన్నింటి మీద కూలంకషంగా చర్చించేందుకు ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి సానుకూలంగానే స్పందించింది కేంద్ర హోంశాఖ అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతల నుంచి అందుతున్న సమాచారం, ప్రాథమిక సమాచారం. ఎందుకంటే ఏపీలో అమరావతి రాజధాని భూముల రగడ ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. భూదందా మీద ఏసీబీ విచారణను వైసీపీ సర్కారు జరిపిస్తే దాని మీద హైకోర్టు స్టే ఇవ్వడం, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్టే కోరుతూ కేసు కూడా ఫైల్ చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు సిబిఐ విచారణకు వైసీపీ సర్కారు మొదటి నుంచి కోరిన నేపథ్యంలో అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది వైసీపీ మొదటి నుంచి బలంగా చేస్తున్న ఆరోపణ. అందువల్ల ఖచ్చితంగా సిబిఐ రంగంలోకి దిగితే కనుక వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నారు వైసీపీ సీనియర్ నేతలు. ఇదే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖతో చర్చలు జరిపారంట. దీని మీద అమిత్ షా గారికి దీనికి సంబంధించి క్లియర్గా సంబంధించిన ఆధారాలు కూడా ముందు పెట్టే ప్రయత్నం చేశారంట. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ సిబిఐ విచారణ మీద కూడా చర్చించారు అనే సమాచారం అయితే అందుతుంది. అంటే ఒకవేళ హోంశాఖ ఇమీడియట్గా స్పందించి సిబిఐ విచారణకు కనుక ఆదేశిస్తే, కేంద్రం ఆదేశిస్తే కనుక తెలుగుదేశం పార్టీ నేతలకు చుక్కలు కనిపించడం ఖాయం. అందుకే హస్తిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని తెలియగానే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ప్రచారం. మరి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందా? సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఇరుక్కునే అవకాశం ఉంది? ప్రధానంగా ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అనే టెన్షన్ అయితే తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా క్లియర్గా కనిపిస్తుందంట. అదే టైంలో ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తుంది. ఎందుకంటే ఇది నిజంగా లైఫ్ అండ్ డెత్ కొచ్చుల్లా మారే అవకాశం ఉంది. ఈ సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో జరిగితే కనుక ఎవరెవరు ఇరుక్కుంటారని. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక టెన్షన్ రేకెత్తించింది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ పరిణామాల సారాంశం, ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.